నర్సింగ్ హోమ్ కూడా వెళ్తారా? ఆ నర్సింగ్ హోమ్ రెసిడెంట్స్ ఒకటే సార్, ఇల్లదే దవాఖానదే విత్ మినిమం ఫెసిలిటీస్. ఓన్లీ అవైలబిలిటీ ఆఫ్ ద డాక్టర్ ఇస్ ఇంపార్టెంట్. పేషెంట్కి నమ్మకం రావాలి సార్. దేవుడి దయ వల్ల నా కుటుంబం చాలా ఆశీర్వదించబడ్డారు సార్. నేను చెప్పిన స్టార్టెడ్ ఎట్ జీరో. ఐ వాజ్ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ 5వ 6వ తరగతిలో. తెలంగాణ ఉద్యమం 69 70లో బడి బంద్ చేసి అప్పుడు అసలు నడిచేది కాదు. విజయవాడ ప్యాసింజర్ వస్తే పట్టాల్లో శిలలు తీయాలని పోతే పోలీసు ఉంటారు బార్డర్. బీఎస్ఎఫ్ పోలీసులు బాగా కొట్టిండు. కొడితే ఇంకా అట్టే పోయి బల్లెకి బంద్ చేసినాం. ఇక ఉట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి మా నాన్న ఫస్ట్ అకాడమీకి పంపించడం. సో 5, 6, 2 సంవత్సరాలు ఒక 3 నెలలు మాత్రం, లాస్ట్ 3 మంత్స్ మాత్రమే మళ్ళీ 6వ తరగతిలో జాయిన్ అయ్యి ఒక టీచర్ సహకారంతో మళ్ళీ పశువుల కాపరి డ్రాప్అవుట్ స్టూడెంట్ కూడా నేను బాల్య వివాహాన్ని తప్పించుకొని మా నాన్న అప్పటికంటే చాలా ఇట్స్ అ మెరాకిల్. నేను 31 పశువులను కాసేది 6వ తరగతిలో. 31 పశువుకి 1 రూపాయి, 31 పశువులకు 31 రూపాయి నాకు వస్తే మా నాన్న పాలేరుగా తూమెడు జొన్నలు అంటే 20 రూపాయలు. సో కమిట్మెంట్ టు అట్ జాబ్, ఏదన్నా అన్న లక్ష్యం ఎంచుకున్నానంటే దాన్ని బాగా కమిట్మెంట్తో చేసేవాడిని. ఆ రకంగా 6వ తరగతిలో మా నాన్నకంటే ఎక్కువ సంపాదించేది. సో అట్లా మళ్ళీ ఒక టీచర్ ఇంద్రసేనారెడ్డి సార్ అంటాడు, ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ బడి బంద్ చేసి, సరే పశువులు కాయడం బంద్ చేసి మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఇక మళ్ళీ వెనక్కి చూడలేదు. ఆ రకంగా ఎంబీబీఎస్ కాకతే మెడికల్ కాలేజీలో ఉన్న సీట్ వచ్చింది. పీజీ కూడా అక్కడే వచ్చింది, పూర్తిగా అక్కడే ఉండి. పిల్లలు ఏంటంటే సార్, నా పెద్ద బాబేమో ఈజ్ ఏ ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్ అండ్ ఈ డిడ్ ఎంఎస్సీని యుఎస్ న్యూయార్క్ మెడికల్ కాలేజీలో, మళ్ళీ ఇక్కడ వచ్చి ఎంఎస్సి అంటే చేశాడు. ఇప్పుడు నాది 50-బెడెడ్ హాస్పిటల్ సార్. ఇంతకుముందేమో క్రాంతి చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్, అంటే నేను ఒక్కొన్నే చూసినప్పుడు. ఇప్పుడు క్రాంతి అంటే నా పెద్ద కొడుకు పేరు అండి. ఇప్పుడు ఆర్ఎంహెచ్ అని పేరు మార్చినాం, రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దానికి ఎండిగా క్రాంతి రాజ్ అని ఉంటాడు పెద్ద కొడుకు, డాక్టర్ క్రాంతి రాజ్ పెద్ద కొడుకు. వాళ్ళ మిస్సెస్ గైనకాలజిస్ట్ ఎంఎస్ ఫ్రమ్ కర్నూలు నంద్యాల. సో షీ వాజ్ ఆల్సో స్టేట్ ర్యాంకర్, 7th ర్యాంక్ గేట్ ఎగ్జామ్ పీజీ ఎంట్రెన్స్లో ఎంఎస్ గైనిక్ వచ్చింది. ఎంఎస్ పాస్ అయిపోయింది, ఇప్పుడు గైనకాలజీ సార్. నా చిన్న కొడుకు ఇజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ ఎంసీహెచ్, ఎంఎస్ చేసి ఎంసీహెచ్ ఉస్మానియల్ చేస్తే మొన్న హరీష్ రావు గారి చేతులు, అంటే ఈజ్ ద తెలంగాణ మొత్తంలో టాప్ మోస్ట్ పర్సన్, అంటే ఇన్స్టిట్యూట్ ఫస్ట్ అన్నట్టు తొందరలో, దాంట్లో మొన్న జాబ్ వచ్చింది. హరీష్ రావు గారు 1300 జాబ్స్ ఒకసారి ఇచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ కాబట్టి వీడితోటే మాట్లాడేది. డాక్టర్ విరాజ్ ఇదే ప్లాస్టిక్ సర్జన్ అండ్ రికన్స్ట్రక్టివ్ సర్జరీ. ఓకే. సో ఇప్పుడు మా ఇంట్లో కొంత సంపాదిస్తున్నాడు అంటే వాడే సంపాదిస్తున్నాడు ఎక్కువ, అంటే హాస్పిటల్ ఎక్స్పెండిచర్. ఈ ఎంటికి పెద్ద ప్రాక్టీస్ లేదు సార్ పెద్ద బాబుకు. గైనకాలజీకి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి తర్వాత కేసీఆర్ కిట్టు హాస్పిటల్ డెలివరీస్ వచ్చిన తర్వాత, అంటే డెలివరీ ప్రైవేట్లో తగ్గిపోయినాయి సార్. అంటే ఫస్ట్ క్లాస్ హాస్పిటల్ నడుస్తున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తున్నాయి, కానీ మధ్యతరగతి హాస్పిటల్ కింది స్థాయి హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది. సో గైనకాలజీ చిన్న కోడలేమో సైకియాట్రిస్ట్, ఎండి సైకియాట్రిస్ట్. సో నలుగురికి నలుగురు సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ వాళ్ళు, వాళ్ళ తర్వాత చదివేది లేదు. సో అందరికి అందరు సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ చిన్నబాబే ఎంసీహెచ్ ప్లస్. మీది మతాంతర వివాహం కదా? కాదు సార్, ఇద్దరు మాదిగానే, ఇద్దరు మాదిగానే, ఇద్దరు ఒకటే ఊరు. మీ వైఫ్? మా వైఫ్ ఫాతిమా మేరీ, భారతి, అయితే యాక్చువల్గా భారతి. సో భారతి ఇంట్లో పిలుస్తాం మేము ఎప్పటికీ భారతిని. అయితే మనకు ఫాతిమా నగర్లో స్కూల్ ఉంటుంది కదా, సో ఆ స్కూల్కి 4వ తరగతి 3వ తరగతి జాయిన్ అయినప్పుడు ఫాతిమా మేరీ అని పేరు పెట్టుకుంటే అలా జాయిన్ చేసుకుంటారని అప్పుడు అట్లా పేరు పెట్టుకున్నారు. కానీ మొత్తం కంప్లీట్గా మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ఎస్సీ సర్టిఫికెట్, జాబ్ కూడా ఎస్సీ సర్టిఫికెట్, రిటైర్మెంట్ కూడా అయిపోయింది మొన్న, జస్ట్ రీసెంట్లీ రిటైర్డ్ అయ్యారు. సీట్ కోసం ఫాతిమా మేరీ పెట్టుకున్నారు అంటే ఇప్పుడు ఎస్సీ మాదిగాకు సంబంధించింది, కులమేమో మాదిగా 100%. ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా సార్, ఇప్పుడు ఆ రోజులలో దేవాలయాలకు పోనిచ్చే వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా, చెప్పేది తెలుసు కదా సార్. ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ కాలనీలలోనే చిన్న చిన్న చర్చిలు కట్టేసి దైవభక్తి నేర్పించడము, ఈక్వాలిటీ అంతే, పాప భీతి నేర్పించడం. దాంతో ఏమయ్యేదంటే మొత్తం అంతా కూడా దేవుడేమో యేసుప్రభు, కులం మాత్రం మాదిగా, అట్లా కార్యక్రమం చేసి మన దేశంలో ఏ మతమైనా పోదు కదా, కులం 100%. తరతరాలు వచ్చేది కులము, మతం అంటే అప్పటిదప్పుడు చాలా దేవుళ్ళు వస్తారు, కొత్త కొత్త దేవుళ్ళు వస్తారు, రకరకాల మారిపోతూ ఉంటాయి విశ్వాసాన్ని బట్టి. అట్లా
కర్త దేవులకి మనం కావాలంటే ఇష్టం లేకపోతే ఇంకొక మతాలకు వెళ్ళిపోవచ్చు. మత సామరస్య దేశం అదే కదా, అన్ని మతాలను గౌరవించాలి, మనకి ఇష్టం ఉన్న దైవాన్ని ఆరాధించుకోవాలి అంతే. అట్లా మా పెళ్ళైనప్పుడు ఐ వాజ్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ సార్, ఆమె ఓన్లీ 10th క్లాస్ అప్పుడు మా ఇద్దరు పెళ్ళి అయినప్పుడు. సో ఇద్దరు పోటీ పడి చదివినాం. ఆమె 10th ఇంటర్ బిఏ ఎంఏ తర్వాత ఎంఎల్ఐసి బిఎల్ఐసి ఎంఎల్ఐసి చేసింది సార్. లైబ్రరీ సైన్స్లో పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ వచ్చిండే, సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, సీనియర్ లైబ్రేరియన్గా రిటైర్ అయిపోయింది సార్. ఇక నేనేమో ఇంకా సరే ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్సిఎన్టీ చేశాను. మళ్ళీ ఎంఎస్సిఎన్టీ ప్రాక్టీస్ బాగుండదని చెప్పేసి మళ్ళీ పిల్లల డాక్టర్గా వచ్చాను. దానికి ముందు ఇక్కడ గాంధీలో ఎండి జనరల్ మెడిసిన్ వచ్చినా కూడా జనరల్ మెడిసిన్ కంటే పిల్లల డాక్టర్ మనకు ప్రాక్టీస్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఐ చూజ్ అండ్ మళ్ళీ అది అప్పటికి ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ హనుమకొండ. సో అది హనుమకొండలో పీజీ తీసుకుంటే మీన్వైల్ మనకు ఫ్యామిలీ నడవాలి కాబట్టి ఇటు కొంత ప్రాక్టీస్ చేసుకుంటూ రెండు కలిసి రెండు కలిసి వస్తాయి అనే ఉద్దేశంతో గాంధీలో వచ్చినా కూడా తీసుకోకుండా మళ్ళీ కాకతీయులను తీసుకొని మీన్వైల్ ఐ వాజ్ ప్రాక్టీస్ అట్లా చేసేసారు. సో మొత్తం ఇంట్లో రాజకీయంగా అయితే ఎవరు లేరు, ఇదే ఫస్ట్. సార్ అంతే సార్, చదువు లేదు, రాజకీయం లేదు సార్, చదువు కూడా లేదు. మీ బ్రదర్స్ ఎవరు కూడా? మా అమ్మ నాన్న చదువుకోలేదు సార, మా అమ్మ నాన్న చదువుకోలేదు, పెద్ద నాన్న చిన్న పిల్లలు చదువుకోలేదు. నా తర్వాత ఇద్దరు చెల్లెలు కూడా చదువుకోలేదు సార్. నేను ఇంటికి పెద్ద సార్, తర్వాత నలుగురు చెల్లెలు, తర్వాత తమ్ముడు. తమ్ముడు ఇవాళ లోకల్లో గన్పూర్లో సర్పంచ్ సార్, స్టేషన్ గన్పూర్ సర్పంచ్. సో వి ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్. అంటే నాకు జీవితం గుర్తొచ్చినప్పుడు 8th క్లాస్లో 8వ తరగతిలో ఎండాకాలం అంతా స్టీనింగ్ బాయి స్టీనింగ్ చేస్తారు కదా, మేస్త్రి కింద మేస్త్రి కింద కూలి పనికి పోయి పూలిక తీసుడు, తర్వాత సిమెంట్ పోస్తారు కదా సార్, అట్లాంటివి వడలు పోయడం చేస్తారు. అట్లాంటి దానికి పనికిపోయి 200-250 సంపాదించి మా పెద్ద చెల్లెకు 73లో 8th క్లాస్ అంటే 73-75 టెన్త్ బేస్ సార్ నాది. 73లో 200 రూపీస్ కట్నం ఇచ్చి మా నాన్న సంపాదించినంతనేమో భోజనం పెట్టి పెళ్ళి. రెండో చెల్లె పెళ్ళి, ఆమె కూడా చదువుకోలేదు. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి 81లో మ్యారేజ్ అయింది సార్, 79లో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక 15,000 కట్నం మాట్లాడుకొని 5,000 అడ్వాన్స్ తీసుకొని 2,000 కట్నం ఇచ్చి 3,000తో పెళ్లి చేశాను సార్. రెండో చెల్లె పెళ్ళి ఆర్టీసీ డ్రైవర్, చెల్లెమి చదువుకోలేదు. ఇంకా మూడో చెల్లె పెళ్ళికి నేను ఔసజ్జన అయినప్పటికీ 100,000 రూపాయలు చిట్టి లేపితే 65,000 వస్తే 40,000 డౌరీ ఇచ్చి 25,000తోటి మూడో చెల్లె పెళ్ళి సార్. నాలుగో చెల్లె వరకు పిల్లల డాక్టర్ చదువుతున్నాను, సరే మంచిగా 100,000-200,000 ఇచ్చి పెద్ద గ్రాండ్గా పెళ్లి చేయడం సరే సార్. అంటే మొత్తము ఇంటికి పెద్ద కొడుకుగా, నాన్న ఓన్లీ పాలేరు కాబట్టి ఆస్తులు కూడా ఏం లేవు కాబట్టి, అందుకే నేను రాజకీయాలకు రమ్మన్న కూడా నాకు కమిట్మెంట్, నాలుగు చెల్లెలు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి అట్లా చేశాం సార్. ఆ రకంగా అంటే పిల్లల బాధ్యత మొత్తం కూడా ఈరోజు వరకు కూడా చెల్లెలు, అమ్మ నాన్న చనిపోయినప్పటికీ చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కూడా మన మీదనే ఆధారపడతారు. దేవుడే వాళ్ళు అందరూ కూడా 0 నుండి స్టార్టింగ్ లైఫ్ అని మరీ మరీ. తమ్ముని ఇద్దరు పిల్లలు, ఒక ఎంబీబీఎస్ సార్ తమ్ముని పిల్లలు ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు పీజీ అవుతుంది. పాపనేమో వారణాసిలో ఐఐటీలో ఇంజనీర్ అయిపోయింది, ఇప్పుడు సివిల్ ఎగ్జామ్ రాయడం కోసం, యూపీఎస్ రాయడం కోసం కోచింగ్ తీసుకుంటున్నా తమ్ముని పిల్లలు. ఇక వాడికి అందరూ అక్కలే, అందరూ ఒకరు డాక్టరు, బిఎంఎస్ డాక్టరు, ఒకరు బీపీటీ ఫిజియోథెరపిస్టు, మళ్ళీ మిగతా ఒకరేమో ఇంజనీర్, అట్లా అందరు కూడా ఇద్దరిద్దరు పిల్లలు ఏదో రకంగా సరే సంహోదయ సెటిల్. బట్ అంటే నా దగ్గర నుంచి నాంది, నేను నా చదువుతోటే మిగతా వాళ్ళందరినీ వాళ్ళందరికీ పునాదులు వేసి చదువుతానికి సహకారం చేయడం, అనేక రకాలు చేయడంతో ఇప్పుడు మా కుటుంబం అంతా కూడా ఒక అంటే ఎడ్యుకేషన్లో ఒక లెవెల్ అంటే ఒకటేసారి ఇట్లా అయిపోయింది అన్నట్టు. అంటే నేను నా పిల్లలు గొప్పగా చదువుకోవడం, మళ్ళీ గవర్నమెంట్ సీట్లనే సీట్లు రావడం,